जाएगा। अंदर की नमस्कार। अति सामान्युल असमान गाथल समाहारं ईटीवी जय हो कु स्वागतं सुस्वागतं। अभिरुचितो कॉमिक हीरो अयिन युवकुडु मट्टिलो माणिक्याल्ला उंडी ओक्कसारिगा वेलुगुलोकोच्चिन बीहार बंगारु बालिकलु आकाशमंत कलतो राकेट्लतो खगोळानिके निच्चनलु वेसिन ओ युव शास्त्रवेत्त ముచ్చటైన మూడు స్ఫూర్తిదాయక కథనాలతో మీకోసం వచ్చేసింది జై హో। మేఘాలలో తేలిపోవాలి, ఆకాశమే హద్దుగా సాగిపోవాలి, రేసు గుర్రంలా దూసుకెళ్లే వీరుడు, కలల రాకుమారుడు, యువోత్సాహానికి నవోత్సాహానికి ఉత్తేజంగా నిలిచే ఇలాంటి పాత్రలను కామిక్ కథల్లో చదువుతూ ఉంటాం। కానీ కేరళకు చెందిన ఓ యువకుడు చదవటంతో ఆగిపోలేదు, విభిన్నంగా ఆలోచన చేసి కామిక్ కథలో పాత్ర తనే అయ్యాడు, వెనమ్ క్యారెక్టర్ లో ఒదిగి సెలబ్రిటీగా ఎదిగాడు। చిన్నప్పుడు కథల్లో చదివే పాత్ర కళ్ళ ముందుకొస్తే గమ్మత్తుగా ఉంటుంది। అది బైక్ మీద వెళ్ళే ఓ మెరుపు వీరుడు వస్తే భలే బాగుంటుంది కదా। కానీ ఎలా అచ్చం ఇప్పుడు చెప్పబోయే కథలో హీరోలా తిరువనంతపురంలో ఓ ఇంజనీరింగ్ కుర్రాడు అచ్చం కామిక్ క్యారెక్టర్లా మారిపోయాడు। అమెరికన్ మార్వెల్ కామిక్ బుక్స్ లో స్పైడర్ మ్యాన్ తో కలిసి ఉండే వేనం పాత్రలా బైక్ మీద వచ్చే పాత్రలా మరి రెడీ అయ్యాడు। ఇతడికి మెకానికల్ ఇంజనీర్ గా బైకుల ఇంటీరియర్ డిజైనింగ్ ఇష్టం। పూర్వకాలం నాటి అపూర్వ బైకులు సేకరించి వాటిని కొత్తగా చేస్తున్నాడు। ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ ముందుగా ఓ విషయం చెప్పదల్చాను। మెకానికల్ ఇంజనీర్ లో నేను మోటార్ బైకుల అంతర్గత అలంకరణ రూపకల్పన మీద దృష్టి పెట్టాను। ఈ వాహనాల సౌందర్య కోణం మీద అధ్యయనం చేయాలని భావించాను। మెకానికల్ సెగ్మెంట్ లో అంతా పూర్తి చేసి డిజైనింగ్ రంగాన్ని ఎంచుకున్నాను। అడుతరు సెగ్మెంట్ లోకి మారేదని డిజైన్ ఆలోచనే అద్భుతం అనుకుంటే ఈ యువ ఇంజనీర్ తనే కామిక్ క్యారెక్టర్ గా మారిపోయాడు। మార్వెల్ కామిక్ బుక్ లో నుంచి ఊడిపడ్డట్టున్నాడు। వెనమ్ పాత్ర మనిషిలో మరో కోణం చూపించే ఆల్టర్ ఈగో తరహా క్యారెక్టర్. తన సొంత బైక్ రైడ్ చేయటం, స్టంట్స్ సాధన చేస్తున్నాడు। సో ఆల్టర్ ఈగో వెనమ్ ను ఆల్టర్ ఈగో అంటే ఒక మనిషికి రెండో వైపు కోణం, భిన్న దృక్పథం। మామూలు మనిషికి సాధ్యం కాని పనిని ఈ వెనమ్ క్యారెక్టర్ లో నేను చేయగలను। నాకెంతో ఆత్మవిశ్వాసం ఉంది। క్యారెక్టర్ లో నన్ను చూసిన వారు నా పేరు, నా రంగు, నేను ఎలా ఉంటాను ఇలాంటి ప్రశ్నలు అడగరు। ఇదొక కార్టూన్ క్యారెక్టర్ లేదా కామిక్ క్యారెక్టర్, ఇటువంటి క్యారెక్టర్ లో కొన్ని పనులు మరింత సమర్థంగా చేయవచ్చు। ఈ ఆలోచనకు స్ఫూర్తి ఒకటే, నేను సాదాసీదా మనిషిగా మిగిలిపోకూడదు, నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి, అందుకే ఈ ప్రయత్నం। ఇక్కడ ఈ పాత్రని మాత్రమే చూస్తున్నాం, కుటుంబ సభ్యులు కొందరు ముసుగు వీరులకు తప్ప ఇతడెవరో ఎలా తెలుస్తుంది? ఇదేమీ పెద్ద విషయమేమీ కాదంటోంది అతడి సోదరి। వెనమ్ విజయాలు తమకు ఎంతో గర్వకారణమని అంటున్నారు వెనమ్ సోదరి, అతడి స్నేహితుడు। ఇదేం పెద్ద సమస్య కాదు, ప్రభావితం చేయగల ఒక సుప్రసిద్ధ వ్యక్తి కోసం స్వేచ్ఛగా ముందుకు సాగవచ్చు। అలా ముందుకు సాగాలంటే ఒక గుర్తింపు ఉండాలి మరి। ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి నాకు మిత్రుడైనందుకు గర్విస్తున్నాను। మీ స్నేహితుడు వెనమ్ కు బాగా పేరొచ్చింది కదా, ఇప్పుడెలా ఉన్నాడు అని అందరూ అడుగుతుంటారు। మిత్రుడుగాను సెలబ్రిటీగాను ఇప్పుడు అప్పుడు ఒకేలా ఉన్నాను। కానీ మొదట్లో ఇదంతా వెనమ్ కి చాలా కష్టంగా ఉండేది।
భయం గులిపే ఈ తరహా క్యారెక్టర్ ను ఎవరూ ఇష్టపడలేదు. కానీ వెనమ్ కి ఇది ఒక స్వప్నం. సజీవంగా ఉన్న కామిక్ రోల్ అతడి ఎజెండాలో ప్రధాన అంశం. ഞാനിപ്പോൾ സൂപ്പർ ഹീറോ എന്ന് പറയുന്ന സംഭവം പണ്ട് മുതലേ കണ്ടു വരുന്നത് എൻ്റെ പണ്ട് മുതലൊരു ഡ്രീമാണ് സൂപ്പർ ഹീറോ അല്ലെങ്കിൽ സൂപ്പർ ഹീറോ ആവുക. സൂപ്പർ ഹീറോ കാവടം അസാധ്യമാണ് തെലുസു അയിനാ അതി നാ കല മറോ കോണംലോ സൂപ്പർ ഹീറോഗാ നന്നു നേനു ആവിഷ്കരിച്ചുകുന്നാനു നിരൂപിച്ചുകുന്നാനു. കാണുവാണെങ്കിലും നമുക്ക് കാണാൻ പറ്റും അവരായിട്ടൊന്നും റിവീലോ കാര്യങ്ങളോ ചെയ്യുന്നില്ല. അവരുടെ പെർസ്പെക്റ്റീവ് അവർ കാണുന്നത് ഔട്ട് ഓഫ് വേൾഡ് ആണ്. അല്ലാണ്ട് അവർ അവരുടെ ഫേസ് റിവീൽ ചെയ്ത് കാണിക്കാറുമില്ല. പൈക്ക് കണിപ്പിച്ചേതി തയ്യാറു ചെയ്യും. ఒక యంత్రానికి రూపకల్పన రెండూ వేర్వేరు అంశాలు. కానీ వెనమ్ చదువు, అద్భుత సృజన, ఊహాశక్తి, ఆలోచనలు కలగలిపి కొత్త టెక్నాలజీతో వింటేజీ సొగసులు మన ముందుకొచ్చాయి. ഇപ്പം അപ്ഡേറ്റഡ് വേർഷൻസ് ഓഫ് ബൈക്സ് അല്ലെങ്കിൽ ഡിസൈൻസ് ഒക്കെ ഇഷ്ടംപോലെ വരുന്നുണ്ട്. ബട്ട് ആ ഒരു എസ്തെറ്റിക് കീപ്പ് ചെയ്യുന്ന കുറച്ച് ബൈക്സ് നമ്മുടെ ఈ రోజుల్లో బైక్లు అనేక తాజా డిజైన్లతో వస్తున్నాయి. కానీ వాటిలో కొన్నే గతకాలపు అనుభూతిని ఇచ్చేవి. అందుకే వాటిని రత్నాల్లాంటివి అంటారు. నా భావన ఏంటంటే పాత బైక్ డిజైన్ యథాతథంగా ఉంచాలి, వాటికి ఆధునిక బైక్ టెక్నాలజీ జోడించాలి. ఆ పవర్ ఫిగర్స్ కార్యంగా ఇదైతే రిలేట్ చేయబం ఎങ്ങനെ వరం నికి ఒక ఎక్స్‌పెరిమెంటల్ ఐట చేయనొండారు. సో ఎండలే వింటేజ్ బైక్ ఇలా కొన్నింటిని ప్రయోగాత్మకంగా తయారు చేయాలని నా అభిలాష. ఓల్డ్ బైక్ ఇంజిన్, వింటేజ్ తరహా మోటార్ బైక్లు నా దగ్గరున్నాయి. ఎస్డి, ఆర్డీ లాంటి పాతకాలం బైక్లు విభిన్న అనుభూతిని ఇస్తాయి. అలాంటివి చాలా అరుదు. ఆర్డి ఓడికిన వేరొక రీతి ആണ്. അങ്ങനെ കുറേ വേരിയന്റ് ബൈക്സ് ഉണ്ട്. അതൊക്കെ എനിക്ക് ഒരു ഫീൽ ഓടിക്കാനായിട്ട് പിന്നെ. സോ അതാണ് വിന്റേജിനോട് ഒരു താല്പര്യം. వెనమ్ ఒక శక్తిమంతుడు. ఎన్నో ఆలోచనలున్న ఒక యుక్తిమంతుడు. బైక్ల మీద అతని ఆసక్తి, వాటి డిజైన్లు అనేక మందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఆ రోజున తన మనసు చెప్పినట్లు విన్నాడు. ఇవాళ అందరి ముందు సెలబ్రిటీగా వెలిగిపోతున్నాడు. వెనమ్ విజయాలు అందరిలో సకారాత్మకతను నింపుతున్నాయి. ఎలక్ట్రిక్ మోటార్ బైక్ డిజైన్ చేయటం తన తదుపరి లక్ష్యం. బీహార్లోని శివన్ గ్రామంలోని అమ్మాయిలు శివంగులలా విజృంభించారు. ఆటల్లో పురుషాధిపత్యాన్ని బద్దలు కొట్టారు. ఓ మామూలు క్రీడా ఉపాధ్యాయుడు అభినవ ద్రోణాచార్యుడై శిక్షణ ఇస్తుంటే బాలికలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో క్రీడా చరిత్ర గతిని మార్చివేశారు. క్రీడాభివృద్ధికి ఆయన చూపిన ప్రోత్సాహం అందిపుచ్చుకుని రికార్డులు నెలకొల్పుతున్నారు. పొద్దు పొడుపు నుంచి పొద్దు విడుపు దాకా క్లబ్ మైదానంలో ఇలా వందలాది బాలబాలికల సాధన నిత్యకృత్యం. పచ్చని పంటచేల మధ్య ఫుట్బాల్ మైదానం కంటే కొంచెం చిన్న ప్రాంగణం. ఉదయాన్నే ఫుట్బాల్, హ్యాండ్బాల్ ఆడుతున్నారు. ఇది బీహార్ రాష్ట్రం సివాన్ జిల్లా మెయిర్వా బ్లాక్ లక్ష్మీపూర్ ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ పాఠం చెబుతోంది 45 ఏళ్ల జియోగ్రఫీ మాస్టారు సంజయ్ పాఠక్. విరామ సమయాల్లో ఆయన క్రీడా శిక్షణ ఇస్తున్నారు. 2009లో అథ్లెటిక్స్ టోర్నీలో ఈ స్కూలు విద్యార్థినులు ఇద్దరు బంగారు పతకాలు సాధించారు. ఆ ఇద్దరే కాదు, మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు. కానీ మౌలిక సదుపాయాల లేమితో వారంతా ముందుకు రావటం లేదని పాఠక్ గ్రహించారు. నేనిక్కడికి 2009లో బదిలీ మీద వచ్చాను. క్రీడా శిక్షణ కోసం తారా ఖతూన్, పుతుల్ కుమారి అనే ఇద్దరు బాలికలే ముందుకొచ్చారు. నాడు పోటీ బాగా ఉండేది. ఆ సమయంలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. వాళ్ల ఆసక్తి మేరకు ఇద్దరిని టోర్నీలకు తీసుకెళ్లాను. తొలి ప్రయత్నంలోనే ఇద్దరికి బంగారు పతకాలు వచ్చాయి. గ్రామాల్లో ఎంతో ప్రతిభావంతులున్నారని వీరి విజయాలు నిరూపించాయి. జాతీయ స్థాయికి చేరలేని ప్రతిభావంతులైన పేద బాలికలను తీర్చిదిద్దేందుకు ఈ ఇద్దరు నాకు ప్రేరణనిచ్చారు. ఇలాంటి గ్రామీణ బాలికల కోసం ఒక ప్రయోగ వేదిక సృష్టించారని నిశ్చయించారు. తద్వారా వీరు అవకాశాలు అందుకుని దేశ ప్రతిష్టను పెంచుతారని నా విశ్వాసం.
సంజయ్ పాఠక్ లక్ష్మీపూర్లో పూర్వీకులు ఇచ్చిన సొంత వరి మాగాణిలో కొంత భాగాన్ని 2016లో ఇలా క్రీడా మైదానంగా మార్చారు. రాణి లక్ష్మీబాయి స్పోర్ట్స్ క్లబ్ను నెలకొల్పారు. నాలుగేళ్లుగా శిక్షణ పొందిన 35 మంది క్రీడాకారిణులు రాష్ట్ర జాతీయ స్థాయి హాకీ, రగ్బీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన్నారు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ స్టేడియం రాలేదు. మీరు చూస్తున్న ఈ భవన నిర్మాణానికి దాతల సహకారం తీసుకున్నారు. నా సంపాదనలో కొంత వెచ్చించాను. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ పోటీలకు ధీటుగా తయారు చేయాలన్నది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఫుట్బాల్, హ్యాండ్బాల్, త్రోబాల్ అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణి లక్ష్మీబాయి స్పోర్ట్స్ క్లబ్ నుంచి 8 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. వారి స్ఫూర్తితో బాలికల నుంచి ఎంతో స్పందన వచ్చింది. తరగతులు ముగిశాక బాలికలు హాస్టల్లో ఉండి శిక్షణ పొందేలా పేరెంట్స్ను సంజయ్ పాఠక్ ఒప్పించారు. ఓవైపు ప్రభుత్వ సహకారం లేదు, మరోవైపు ఈ క్లబ్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. జిమ్ లేదు, శిక్షకులు లేరు, ఆఖరికి సరైన మైదానమూ లేదు. ఒక పెద్ద గదిలో 20 మంది బాలికలకు ఆవాసం, పక్కనే ఉన్న వంటగదిలో సీనియర్లు వండి పెడుతున్నారు. మంచి పౌష్టికాహారం లేని అంశాన్ని పాఠక్ గ్రహించారు. సొంత ఖర్చుతో ఒక్కో బాలికకు కనీసం 4 బ్రెడ్ స్లైస్లు, జామ్, బటర్, 2 అరటిపళ్ళు, 1 కోడిగుడ్డు ఉదయం అల్పాహారంగా ఇస్తున్నారు. ఈ అకాడమీని తీర్చిదిద్దిన 3 ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి. ఫుట్బాల్ గోల్ కీపర్ రాధాకుమారికి సిల్వరీ వెస్టన్లోని ప్రత్యేక సరిహద్దు భద్రతా దళంలో ఉద్యోగమిచ్చారు. క్లబ్ టీం నుంచి మన దేశం తరపున ఆడిన ఫుట్బాల్ ప్లేయర్ తారా ఖతూర్కు రైల్వేలో జాబ్ దొరికింది. ఆమెకు 2019లో భువనేశ్వర్లో పోస్టింగ్ ఇచ్చారు. అనేక జాతీయ క్రీడల్లో పాల్గొన్న హ్యాండ్బాల్ ప్లేయర్ రాధాకుమారికి శివన్ మున్సిపాలిటీలో ఉద్యోగమిచ్చారు. బీహార్ నుంచి గ్రేడ్ బి హ్యాండ్బాల్ రిఫరీ అయిన తొలి స్వదేశీ క్రీడాకారిణిగా ఆమెకు ఖ్యాతి దక్కింది. ఈ స్పోర్ట్స్ క్లబ్ నుంచి జాతీయ హ్యాండ్బాల్ పోటీలలో పాల్గొన్న రాధాకుమారికి 2016లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు రాధాకుమారి ప్రభుత్వోద్యోగం చేస్తోంది. తండ్రి మృతితో బీహార్ ప్రభుత్వం ఆమెకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగమిచ్చింది. ఇవాళ కుటుంబానికి ఆమె సంపాదనే ఏకైక ఆధారమని చెబుతున్నారు రాధాకుమారి మాతృమూర్తి. అప్పట్లో మా పరిస్థితి ఘోరంగా ఉండేది. క్రీడా అకాడమీ వచ్చాక మా అమ్మాయి తన కాళ్లపై తను నిలబడగలిగింది. ఒక తల్లికి ఇంతకంటే సంతోషాన్నిచ్చే కబురు మరేముంటుంది? ఆమె ఎంతో సంతోషంగా ఉంది. 2 సోదరుల చదువులను అమ్మాయే చూస్తోంది. నేనేదైనా సాధించానంటే అదంతా అకాడమీ చలవే. మా కోచ్ కష్టం. నేను బీహార్ 1st గ్రేడ్ హ్యాండ్బుక్ ఉమెన్ రిఫరీని. ఈ అకాడమీతో నాకు 2009 నుంచి అనుబంధం ఉంది. నన్ను నేను నిరూపించుకున్నాను. అవార్డులు ఎన్నో వచ్చాయి. క్రీడల్లో సాధించిన విజయాలు నిరుపేద బాలికలకు వరమయ్యాయి. అనేక మందికి ప్రభుత్వోద్యోగాలు లభించాయి. ఫుట్బాల్ క్రీడాకారిణి, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థిని తారా ఖతూన్కు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. తారా తండ్రి అన్సారీ స్వగ్రామంలో సైకిళ్లకు పంక్చర్లు వేసే చిన్న దుకాణం నడిపేవారు. తారా విజయం ఆయనకు ఆత్మవిశ్వాసం పెంచింది. ఫుట్బాల్ అంటే ఆసక్తి ఉన్న మిగిలిన 2 కుమార్తెలను స్పోర్ట్స్ స్కూల్లో చేర్పించారు. ఇక మరో బాలిక పుతల్ బీహార్ U16 ఫుట్బాల్ జట్టు తరపున ఆడారు. ఆమె 2011లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. సంజయ్ పాఠక్ శిక్షణ ఇచ్చిన అనేక మంది బాలికలు నేడు బీహార్ హ్యాండ్బాల్ జట్టులో ఉన్నారు. వీరిలో కొందరు జాతీయ జట్టుకు ఆడుతున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, కలలు కంటే ఆకాశమంత కలలే కనాలి. కానీ ఆ యువకుడు తన విజయాలతో అంతరిక్షమంత ఎత్తు ఎదిగాడు. ప్రైవేట్ రంగంలో రాకెట్లు తయారీకి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే 2 దిగ్విజయంగా ప్రయోగించాడు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి దూసుకువెళ్లే రాకెట్లు ఎంతో స్ఫూర్తినిస్తాయి. దేశ విదేశాలకు మరీ స్ఫూర్తిగా నిలుస్తాయి. భూమి నుంచి గగనాంతరంలో, సుదూర తీరాల్లో మరో అద్భుత లోకంలోకి తీసుకువెడతాయి.
ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అటువంటి లోకాలకు తీసుకువెళ్లే రాకెట్లను దేశీయ పరిజ్ఞానంతో ఈ హైదరాబాదీ యువ శాస్త్రవేత్త తయారు చేస్తున్నారు. ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కథ అనుకునేరు. కళ్ళ ముందున్న నిజం. పవన్ కుమార్ చందన అనే ఈ హైదరాబాద్ యువకుడు స్వదేశీ పరిజ్ఞానంతో రాకెట్లు తయారు చేసి విజయవంతంగా పరీక్షించారు. స్కైరూట్ వి ఆర్ బిల్డింగ్ రాకెట్స్ స్కైరూట్ ద్వారా మేము ప్రస్తుతం రాకెట్లను నిర్మిస్తున్నాం. ఇవి అంతరిక్షంలోకి పెద్ద శాటిలైట్లను తీసుకెళ్లేవి కావు. ప్రస్తుతానికి చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్లే తేలికపాటి రాకెట్లను తయారు చేస్తున్నాం. భరత్, నేను స్కైరూట్ ను స్థాపించాం. మేమిద్దరం ఇస్రో మాజీ శాస్త్రవేత్తలమే. అక్కడ ప్రభుత్వంతో కలిసి రాకెట్ ప్రోగ్రామ్ లో పనిచేశాం. కానీ 2018 నుంచే మేము ఈ రంగం మీద దృష్టి పెట్టాం. ప్రైవేటు రంగం నుంచి అంతరిక్షానికి రాకెట్ ప్రయోగించిన తొలి ఘనత మాకే దక్కాలని మా ఆశయం. 2018లో కేంద్రానికి దీనిపై విధానం ఏమీ లేదు. 6 నెలల క్రితమే ప్రకటించింది. ప్రైవేటు వ్యక్తులు సొంత రాకెట్ల తయారీకి, సొంత ఉపగ్రహాల ప్రయోగానికి వీలు కల్పిస్తూ కొత్త అంతరిక్ష విధానం కేంద్రం ప్రకటించింది. అలాంటి పాలసీ లేనప్పుడే మేము ఈ రంగానికి వచ్చాం. మంచి పురోగతి సాధించాం. 2 కొత్త ప్రొపల్షన్ సిస్టమ్స్ ను విజయవంతంగా పరీక్షించిన ఏకైక కంపెనీ మాది. మన దేశంలో ప్రైవేటు రంగంలో రాకెట్లను విజయవంతంగా పరీక్షించిన తొలి వ్యక్తి పవన్ కుమార్. ఈ రంగంలో రాకెట్ టెక్నాలజీ తెచ్చిన మొదటి వ్యక్తిగా ఖ్యాతి కూడా ఈయనకే దక్కింది. భూమి గురుత్వాకర్షణ నుంచి బయటపడి అంతరిక్షంలోకి వెళ్ళటానికి ఒకే మార్గం రాకెట్లు. మనందరికీ రాకెట్లంటే ఏంటో తెలుసు. కానీ రాకెట్లు ఎన్ని రకాలున్నాయి? వాటికి అన్ని పనులు చేసే సామర్థ్యం ఉందా? రాకెట్లు ఏమేం చేస్తాయి? వాటి ఉపయోగాలను వివరిస్తున్నారు పవన్. ప్రస్తుతం మనం ఇక్కడ, అక్కడ, ఎక్కడైనా ఇంటర్నెట్ కోసం టెరిస్ట్రియల్ ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నాం. భవిష్యత్తులో అంతరిక్షం నుంచి ప్రపంచంలోని ప్రతి మూల ఇంటర్నెట్ తో అనుసంధానం అవుతుంది. అంతరిక్షం వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఈ దిశగా పవన్ దార్శనిక చొరవను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆచరణను అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు రాకెట్లు ఎవరు నిర్మించారు? ఇప్పుడు మనం పవన్ను, అతని స్కై రూట్స్ పైన ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే అతడు ఐఐటి ఖరగ్పూర్ యువ గ్రాడ్యుయేట్. చిన్నప్పటి నుంచి రాకెట్లంటే ప్రాణం. అందుకే చాలా చిన్న వయసులోనే ఇస్రోలో రాకెట్ సైంటిస్ట్ కాగలిగారు. కాలేజీ రోజుల నుంచి ఒక వ్యాపారవేత్త కావాలనేది నా అభిలాష. నేను చదివిన కాలేజ్ పెరిగిన వాతావరణం అలా ఉండేది. ఐఐటి ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేట్ను నేను. స్టార్టప్ ఆలోచనలకు ఒక బఫర్ స్టాక్ ఖరగ్పూర్ ఐఐటి. నా బుర్రను కూడా అదే స్టార్టప్ ఆలోచనలు తొలిచాయి. అయితే సొంతంగా చేసే ధైర్యం లేదు. అంతరిక్షంపై ఆపేక్ష, ప్రేమ నన్ను ఇస్రోకు తీసుకెళ్లాయి. సొంతంగా కంపెనీ పెట్టి స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉండాలని నా అభిలాష. అదే ఇస్రో వైపు నడిపించింది. అక్కడ చేరాక టెక్నాలజీపై మక్కువ మరీ ఎక్కువైంది. ఇదే సమయంలో ప్రపంచమంతా ప్రైవేటు రంగం విలసిల్లుతోంది. అందువల్ల వ్యాపారం, సాంకేతికత ఈ రెంటికి లంకె కుదిరింది. ఎంటర్ప్రెన్యూర్షిప్, స్పేస్ టెక్నాలజీ ఇవి ఒకదానితో ఒకటి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. సో దిస్ హస్ బీన్ ఎ పర్ఫెక్ట్ మ్యారేజ్ ఆఫ్ టూ ప్యాషన్స్, యు నో, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ టెక్నాలజీ విత్ స్పేస్ అండ్ రాకెట్స్. ఇలా సొంతంగా రాకెట్ తయారీ కంపెనీ స్థాపన ఆలోచన పవన్ లో అంకురించింది. ఈ క్రమంలో పవన్ తన మిత్రుడు భరత్ ను కలుసుకుని తన ఆలోచనను అతని ముందుంచారు. The first time when Pavan mentioned it to me, I said like... మొదట పవనే నాతో రాకెట్ తయారీ ప్రస్తావన తెచ్చారు. మీరు నిజంగానే అంటున్నారా లేదా సరదాగా అంటున్నారా అని అడిగాను. కానీ ఈ అంశంపై తనెంత సీరియస్ గా ఉన్నాడో మా తదుపరి సంభాషణల ద్వారా అర్థం చేసుకున్నారు. విదేశాల్లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. తన ఆలోచన సీరియస్ అని తెలిసాక తనని అనుసరించాను. ఆ పని ఇద్దరం కలిసి చేయబోతున్నామని అంతిమంగా మేము ఒక అభిప్రాయానికి వచ్చాం. This is something we are doing it together. I first of all thought whether we can do it from India. That was the first. ముందుగా మేము అనుకున్నది ఏంటంటే అసలు మేము ఈ వ్యాపారం మన దేశం నుంచి చేయగలుగుతామా అని.
ఇది నన్ను తొలిచిన తొలి ప్రశ్న. ఈ రాకెట్ టెక్నాలజీ ఉంది చూశారు, సంక్లిష్టమైంది. పెద్ద పెద్ద రాకెట్లని చాలా సంక్లిష్టమైన టెక్నాలజీతో తయారు చేశారు. ఇక ఆ ఆలోచనను వదిలేశాను. కానీ ఇస్రోలో పనిచేస్తున్న సమయంలో నా పరిజ్ఞానం మరింత విస్తృతమైంది. అప్పుడు దేశీయ పరిజ్ఞానంతో రాకెట్ తయారీ అసాధ్యం ఏమీ కాదన్న నమ్మకం ఏర్పడింది. తప్పకుండా మన దేశంలోనే మేము రాకెట్లు తయారు చేయాలని నిశ్చయించాం. దేశీయ టెక్నాలజీతో రాకెట్లు తయారు చేస్తున్నాం. ఇందుకు 3D ప్రింటింగ్ ఉపయోగిస్తున్నాం. ఎంతో అధునాతన వస్తువులు నవ్య సాంకేతికతను ఉపయోగించి అనుకున్న స్థాయి కంటే అద్భుత విజయం సాధించాం. అనేక దేశాలు కేవలం కొద్ది మైళ్ళ తమ సరిహద్దును కాపాడుకునేందుకు యుద్ధాలకు దిగుతున్నాయి. కానీ ఈ పవన్ కుమార్ ప్రజలకు హద్దే లేని ఆకాశం దాటి అంతరిక్షం తీసుకువెళ్లే ఆహ్లాద యాత్రల కలను నిజం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. మనందరం అంతరిక్షంలోకి వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవు. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నాం. తన కల నిజమైన నాడు పవన్ కుమార్ చందన నిస్సందేహంగా ఒక చరిత్ర సృష్టించిన వారవుతారనడంలో సందేహం లేదు. అవకాశాలు సృష్టించుకున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ఆకాశం దాటిన ఆశయాలతో ముందుకు సాగుతున్నారు. వీరంతా సామాన్యులే, అపూర్వ ప్రతిభతో అఖండులయ్యారు, జేజేలు అందుకుంటున్నారు. మరికొన్ని స్ఫూర్తిదాయక కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే. జయహో.